नवंबर 15న విజయవాడ కేంద్రంగా ప్రజారక్షణ పేరే కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సీపీఎం నాయకులు గుంటూరు బ్రాడిపేటలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని ప్రజారక్షణ పేరే కార్యక్రమంలో చర్చించి భవిష్యత్తు కార్యచరణని రూపొందిస్తామని అన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజారక్షణ బేరి బహిరంగ సభ విజయవాడలో ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ఈ బహిరంగ సభలో వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ బహిరంగ సభకు ముందుగా ఈ నెల 1వ తేదీ నుండి రాష్ట్రంలో 3 బస్సు యాత్రలు రాష్ట్రవ్యాప్తంగా 3 వైపుల నుంచి 3 బస్సు యాత్రలు బయలుదేరుతాయి. ఆ బస్సు యాత్రలు 10వ తారీఖు నాటికి అన్ని విజయవాడ చేరుకుంటాయి. 15వ తారీఖున ఆ అధ్యయనం చేసినటువంటి సమస్యలన్నిటిమేన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలమేన ఆ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన రూపొందించేందుకు ఈ బహిరంగ సభ జరుగుతూ ఉంది. 9వ తారీఖున ఈ యాత్రలో ఆదోని నుంచి బయలుదేరినటువంటి రాయలసీమలో ఆదోని నుంచి బయలుదేరినటువంటి యాత్ర తెనాల్లో బాపట్ల జిల్లా నుంచి తెనాలి జిల్లాలో తెనాల్లో ప్రవేశిస్తుంది. 9 గంటలకు తెనాల్లో ప్రవేశించి అక్కడి నుంచి 11 గంటలకి గుంటూరు పెదకాకాని కాజా మంగళగిరి తాడేపల్లి నుంచి విజయవాడ చేరుకుంటుంది. ఈ బహిరంగ సభ ప్రధానమైనటువంటి ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి మతోన్మాద బీజేపీని దేశవ్యాప్తంగా చితుచితుగా ఓడించాలని చెప్పేసి సిపిఎం పిలుపునిస్తా ఉంది. మీరు గనక గమనించినట్లయితే 9 సంవత్సరాల క్రితం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి చెప్పారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం డబ్బులు ఇస్తామన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పేసి చెప్పారు. విశాఖ రైల్వే జోన్కు నిధులు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కానీ దేనికి నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్రానికి మొండి చేయి చూపించింది. ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం రాష్ట్రానికి చేస్తే దీన్ని మనం క్షమించకూడదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో వెనకబడ్డాయి. ఇప్పటికి కూడా బీజేపీ విధానాలకు అంటగాగుతున్నాయి తప్ప, బీజేపీని సపోర్ట్ చేస్తున్నాయి తప్ప, బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అధికార ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి స్థితి ఉంది. అందుకనే రాష్ట్రంలో బీజేపీని ఓడించడం కోసం, దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడం కోసం సిపిఎం గట్టిగా కృషి చేస్తూ ఉంది.